వివక్ష తగ్గుతుందనుకుంటే మరొక సామాజిక అన్రెస్ట్ తయారవుతుంది ఇదివరకు భార్యాభర్త పెళ్లి చేసుకున్నాక మూడో నెల నుండి బిగిన్ అవుతుంది ఏమ్మా ఏమైనా శుభవార్త అంటు శుభవార్త అంటే అర్థం కాకపోతే ఇంట్లో తల్లి దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు అంటే ఏం లేదే నీకేమైనా కడుపు వచ్చిందా అని అడుగుతున్నారు కడుపులో పిందె పడిందా అని అడుగుతున్నారు అన్నట్టు ఒక ఏడాది అయ్యేటప్పటికి అక్కడ చూపించుకోమ్మా ఇది ఒకనాటి పరిస్థితి చివరికి ఒక రెండేళ్ళు మూడేళ్ళలో అయ్యిందంటే గనక ఆమెని హాస్పిటళ్ళు ఇవన్నీ లేకపోతే బాబాల దగ్గరకో అక్కడికో ఎక్కడికో పూజల దగ్గరకో తీసుకెళ్తూ ఉండేవాడు ఆ తర్వాత ఇంకో తనకి పుట్టరు బిడ్డలు అది అబ్బాయి లోపమైనా అమ్మాయి బయట పెట్టేది కాదు అమ్మాయి లోపం అయితే బయట పెడతా ఉండేవాడు దానికి అప్పట్నుండి ఏం చేసేవాళ్ళు వేరే శ్రీమంతాలు జరుగుతున్నప్పుడు వీళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు అట్లాగే బిడ్డలు పొడితే వీళ్ళ చేత అక్షంతి లేనిచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే గొడ్రాలు అని పేరు పెట్టి గొడ్రాలు బిడ్డలు కనలేని గొడ్రాలు అనేటువంటిది ఈ పాత సినిమాలో చూస్తే మనకు కనబడుతుంది అలాంటి వివక్ష ఆనాడు ఉండేది చివరికి వాటిని పరిష్కరించడానికి ఈ ఐవీఎఫ్లు ఈ రకరకాలైనటువంటి ట్రీట్మెంట్లు వచ్చినాయి కదా అవి ఒక పక్కన లక్షలకి లక్షల డబ్బులు పోసి ప్రయత్నిస్తూ ఉన్నారు అది ఏది లేట్ మ్యారేజెస్ వల్ల తయారవుతున్నటువంటి సమస్య అదొక సమస్య అయ్యిందనుకుంటే ఇప్పుడు సమస్య ఏంటంటే పిల్లలే వద్దనేటువంటి యువతరం ఇది మనం చెప్పట్లేదు తాజాగా అమెరికా బ్రిటన్ లాంటి దేశాలతో పాటుగా ఈవెన్ భారతదేశం లాంటి చోట్ల కూడా చేస్తున్న సర్వేలో అమెరికాలో నలభై నాలుగు శాతం మంది పద్దెనిమిది నుంచి నలభై తొమ్మిది ఏళ్ల వాళ్ళు తమకి బిడ్డలు వద్దనుకుంటున్నారట ఇంగ్లాండ్లో ముప్పై ఐదు నుండి నలభై నాలుగు ఏళ్ల వయసు ఉన్నోళ్ళు యాభై శాతం మంది తమకి బిడ్డలు వద్దనుకుంటున్నారట మొదట్లో ఒక బిడ్డ చాలు అన్నటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు వితౌట్ కిడ్స్ పిల్లలు సంద పిల్లల రావడం వల్ల సంతోషం లేని బ్రతుకులు అంటూ చైల్డ్ ఫ్రీ లైఫ్ అని ఫీల్ అవుతున్నారట డబుల్ ఇన్కమ్ అన వితౌట్ కిడ్స్ అంట వీళ్ళ నినాదం డబుల్ ఇన్కమ్ భార్యాభర్త సంపాదించుకుందాం వితౌట్ కిడ్స్ ఎంజాయ్ చేద్దాం అన్నటువంటి అయితే వీళ్ళు నలభైలలోకి వచ్చాక ఒక అసంతృప్తి బిగిన్ అవుతుంది అర్థం కాదు ఆ తర్వాత వీళ్ళు బిడ్డలకు అందామనుకున్నా సరే ఆ పాత గొడ్రాల లాంటి వాతావరణమే అలాంటప్పుడు తెప్పలు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇదొక విచిత్రం ఏంటంటే ఒక సృష్టిలో సృష్టి ధర్మం నిన్ను నా బిడ్డలొద్దు అనుకుని నీ అమ్మా నాన్న అనుకుంటే నీ బ్రతికేంటి అదే అంటే సరైన సౌకర్యాలు కల్పించలేం ఏం ఏ సౌకర్యము లేకుండా మీ అమ్మా నాన్నలు మీ తాత ముత్తాతలు నిన్ను కానీ పట్టుకురాలేదా నువ్వు చిన్నప్పుడు కష్టపడ్డావు అంటే కష్టం నేర్పు కష్టం లేకుండా బిడ్డను పెంచితే ప్రమాదం కష్టం నేర్పకుండా బిడ్డను పెంచితే ప్రమాదం కష్టమే వద్దు సుఖంగానే బ్రతకాలనుకోవడం ప్రమాదం సమాజానికి ప్రమాదం నేర్పడం మానేసి బిడ్డలే వద్దు అనుకునేటువంటిది లేదా కడుపులో నొప్పులు వస్తే కడు కడుపుతో బాధ వాంతులు వస్తే బాధ అనుకుంటే ఇంకా అసలు నీ జన్మకి సార్థకత ఏంటి మన అనారోగ్య కారణాల వల్ల బిడ్డను కనకలేకపోవడంలో తప్పులేదు అది వాళ్ళ లోపం కాదు కానీ సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యి బిడ్డలొద్దనుకునేటువంటి గొడ్రాలి బ్రతుకులు అందామా గొడ్డోడి బ్రతుకులు అందామా దీని ఉన్నటువంటి స్వార్థం నీ తల్లిదండ్రులు నీ తాత ముత్తాతలు ఉంటే ఉండేవాడు అనేది నువ్వు ఎక్కడుండేదాని అనేది ఆలోచించుకోవాల్సిన సందర్భం